ఇవాళ కొంతమంది ఐఏఎస్ అధికారుల విషయంలో కోర్టు చాలా సీరియస్ కామెంట్స్ పాస్ చేసింది. నిజంగా ఆ కామెంట్స్ వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా సరే ఐఏఎస్ అధికారుల ఇప్పుడు ఇవాళ మాటలు అనిపించుకున్న ఐఏఎస్ అధికారుల ప్లేస్లో ఎవరున్నా అది చాలా బాధాకరమైంది, దురదృష్టకరమైంది, అవమానకరమైంది కూడా. ఎందుకు ఇంతగా ఇదవ్వాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. కోర్టు చెప్పింది ఏంటి అంటే, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు కేసుపై హైకోర్టు విచారణ. విచారణకు హాజరైన ఐఏఎస్లు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్ఎస్ రావత్, దినేష్ కుమార్. ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేనితనమా, ఏమవుతుందిలే అని బరితెగింప. ఇవే పదాలు కోర్టు అంటే. ఇక కోర్టు కూడా సహనం నశించిపోయే పరిస్థితి వస్తుందన్నమాట ఈ గవర్నమెంట్లో. అధికారులు భ్రమంలో ఉండొద్దంటూ హెచ్చరించిన ఏపీ హైకోర్టు, ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్ఎస్ రావత్లు ఇప్పటి వరకు 70 కోర్టు ధిక్కార కేసుల్లో హాజరవడంపై కోర్టు విస్మయం. ఈ ఇద్దరు ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లు ఇప్పటికి 70 సార్లు కోర్టు ధిక్కార కేసుల్లో కోర్టుకెక్కి మెట్లెక్కి నుంచున్నారు భూమిలో అంటే, ఇక మరి మనం వాళ్ళని ఎలానాలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులుగా మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. రోజు మిమ్మల్ని చూడడానికి కోర్టులకే చికాకు వేస్తోందన్న ధర్మాసనం. నాకు తెలిసి ఇంతకంటే పెద్ద పదం ఉండదేమో. ఇక ఐఏఎస్ని పట్టుకొని అంటే డైరెక్ట్గా మనం మాట్లాడుకుని మాట్లాడాలి అని అంటే రోజు నీ మొహం చూడలేకపోతున్నా అంటాం కదా మనం ఇంట్లో. అట్లా అలా అనలేదేమో జడ్జి గారు కానీ ధర్మాసనం కానీ. కానీ రోజు మిమ్మల్ని చూడడానికి కోర్టులకే చికాకు వేస్తుందన్న ధర్మాసనం. దేశంలోనే ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కార కేసులు ఎక్కువ అని చెప్పిన ధర్మాసనం. అధికారుల తీరు వల్ల ఈ పరిస్థితి అంటూ పేర్కొన్న ధర్మాసనం. అంటే ఈ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర పోలీసులు ఎందుకు మరి ప్రభుత్వానికి సూచించలేకపోతున్నారు, పరిస్థితిని ఎందుకు చక్కదిద్దలేకపోతున్నారు? నేను ఎవరో కానిస్టేబుల్, అఫ్కోర్స్ అతను మాట్లాడిన భాష కరెక్ట్ కాకపోవచ్చు కానీ కడుపు మంట కరెక్ట్. అతని భాష కరెక్ట్ కాదు. అది జగన్ ముఖ్యమంత్రి గారిని కానీ ఇంకొకరిని కానీ ఆ రకంగా మాట్లాడడం అనేది అవునులే. అసెంబ్లీలోనే మహామోహులు మాట్లాడుతుంటే ఓ బీట్ కానిస్టేబుల్కి అంతకంటే గొప్ప భాష మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? కానీ తప్పు, కానీ కడుపు మంట కరెక్ట్. సో అలాంటి సందర్భంలో మరి ఇలాంటి ఐఏఎస్లు మరి ఎందుకు ఇలా ఉన్నారు అనేది కొంచెం ఇబ్బందికరం, బాధాకరం. దీని మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరికొన్ని వివరాలు ఇస్తారు ఎందుకు ఈ సందర్భం వచ్చిందనేది. రామారావు, గుడ్ ఈవినింగ్ అండి. హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. యా రామారావు, పదే పదే ఈ ముగ్గురు ఐఏఎస్ల పేర్లు, సరే ఒకసారి గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా వెళ్ళి నిలబడి ఆ చట్టం చదివించారు, అదేదో జరిగింది, ఇట్లా అప్పుడప్పుడు జరుగుతున్నాయి. కానీ ఈ ముగ్గురు పర్టికులర్గా ఇద్దరు, ద్వివేది గారు, రావత్ గారు, పదే పదే ఎందుకు ఇలా నిలబడుతున్నారు? కోర్టు ఇంత సీరియస్ అలిగేషన్స్, ఇంత సీరియస్ పాసింగ్ రిమార్క్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? వెంకటకృష్ణ గారు, ఇది చాలా విచిత్రమైన కేసు. ఉపాధి హామీ పథకంలో 2016లో రోడ్డు నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ ని కాంట్రాక్టర్ సరఫరా చేశారు. అయితే తనకి బిల్లులు ఇవ్వటం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనే ఉద్దేశంతో 2022లో ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే 4 వారాల్లోపు అతను బిల్లులు ఇచ్చేయండి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. కానీ ఆ బిల్లులు ఇవ్వకపోతే హైకోర్టు అతను కోర్టు ధిక్కార నేరం కింద మళ్ళా కోర్టుకు వచ్చారు. ఈ కోర్టుకు వచ్చిన సందర్భంలో గతంలో ఎప్పుడైతే ఆయన కేసు వేశారో అప్పుడు గోపాలకృష్ణ ద్వివేది ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గా ఉన్నారు. అదేవిధంగా బిల్లులు ఇవ్వలేదు అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎస్ఎస్ రావత్ ని పిలిపించారు. ప్రకాశం కలెక్టర్ ని, అక్కడ ఎంపీడీఓని, వీళ్ళందరినీ పిలిపిస్తే బిల్లులు ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు విచారణ ఉంటే మొన్న 23వ తేదీన బిల్లులు మేము ఇచ్చాము అని చెప్పారు. పైగా దీని మీద మాకు సాఫ్ట్వేర్ ఓపెన్ కాలేదు, అందువల్ల మేము బిల్లు అప్లోడ్ చేయలేకపోయామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీని మీదనే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, మీరు బిల్లులు ఇచ్చారని కాదు, మేము బిల్లులు ఇప్పుడు ఇచ్చారు మేము చెప్పిన తర్వాత. మీరు అసలు హైకోర్టులో కోర్టు ధిక్కార నేరం పిలిచే ఎప్పుడైతే దాఖలైందో ఆ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైన రోజే మిమ్మల్ని పిలిస్తే మీరు వెంటనే బిల్లులు ఇస్తారా అనే పరిస్థితి హైకోర్టు ఈ రోజు వచ్చింది. పైగా న్యాయమూర్తి జస్టిస్ భట్ దేవానంద్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు 70 సార్లు ఈ కోర్టుకు వచ్చారు అని అంటే కోర్టు ధిక్కార నేరాల కింద
మిమ్మల్ని చూస్తే హైకోర్టుకి చికాకు వేస్తుంది అనే స్థాయికి వచ్చిందంటే ఈ కేసు సీరియస్నెస్ అలా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అవును, దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే దేశంలో ఏ హైకోర్టులో కంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కార నేరాలు ఎక్కువ ఉన్నాయని అని చెప్పి ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అధికారుల తీరు వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇంకొక కీలకమైన వ్యాఖ్య చేశారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని మీరు ఒక ఆన్లైన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టి ఏ కేసు ఎప్పుడు వస్తుందని మీకు తెలిసినప్పుడు, పైగా దాంట్లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైందని తెలిసినప్పుడు మీరు ఎందుకు బిల్లులు ఇవ్వలేకపోతున్నారని చెప్పడమే కాకుండా ఆన్లైన్ లో మీరు ఏమన్నా జడ్జిలను కామెంట్ చేస్తా ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరే ఇప్పుడు ఎవరైతే ఇద్దరు అధికారులు ఉన్నారో, గోపాలకృష్ణ ద్వివేది ఇప్పుడు ఆయన వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, రావత్ ఎస్ఎస్ రావత్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఫైనాన్స్ ఉన్నారు, వీళ్ళిద్దరే 70 సార్లు రావటం అనేది మాత్రం హైకోర్టు ఈ రోజు సీరియస్ వ్యాఖ్యలు చేసింది వెంకటకృష్ణ గారు. రైట్, కానీ మరి కనీసం వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ సెక్రటేరియట్ లో గానీ ఐఏఎస్ లో గానీ ఏమన్నా రియలైజేషన్ లాంటిది ఏమన్నా కనీసం అంటే మనకు డైరెక్ట్ గా చెప్పకపోయినా అట్లాంటిది ఏమన్నా ఆ వాతావరణం కనపడిందా? అయితే ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేశారు అని చెప్పి మధ్యాహ్నం ఎప్పుడైతే హైకోర్టులో కూడా ఈవినింగ్ కేసు టేకప్ చేశారు, చేసిన తర్వాత వెంటనే ఈ వ్యాఖ్యలు చేశారు అని తెలిసిన వెంటనే కూడా హైకోర్టుతో పాటు కోర్టు సెక్రటేరియట్ లో కూడా ఈ విషయం తెలిసిపోయింది. అదేవిధంగా ముఖ్యంగా ఐఏఎస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కు సంబంధించి అందరికీ కూడా తెలిసిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. పైగా 70 సార్లు రావటము అనేది వీళ్ళిద్దరే అధికారులు రావటం అనేది గవర్నమెంట్ ప్లేటర్ 60-70 సార్లు వచ్చారని చెప్పడం కూడా ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది వెంకటకృష్ణ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు అప్డేట్స్ ఇచ్చినందుకు. మనతో చర్చలో పాల్గొనడానికి విక్రమ్ పూలా గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గోశాల ప్రసాద్ గారు మనతో చర్చలో ఉన్నారు. ముందు ఒక 5 నిమిషాలు ఈ ముగ్గురు ఒపీనియన్ తీసుకుని ఐఏఎస్ ఈ విధంగా ఎందుకు ఇలా బదనాం అవుతున్నారు, ఇంతకంటే పెద్ద మాట నేను అనలేను కానీ ఎందుకు ఇలా బదనాం అవుతున్నారు, ఎందుకు అల్లరవుతున్నారు అనేది చాలా కీలకమైన అంశం. సో దీని మీద ఒకసారి ఒక తీసుకున్న తర్వాత సలహాదారుల చర్చను టేకప్ చేస్తాను. విక్రమ్ గారు, ఇది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదేమో ఐఏఎస్ఎల్కి, ఇది అవసరమా? అంటే ఇన్సెన్సిటివ్గా తయారైనట్టు కనబడుతుంది. అంటే ఇన్సెన్సిటివ్ అనేది కూడా చాలా చిన్నవాడే, చాలా చిన్నవాడే, మామూలు మొహాలే చూడలేని పరిస్థితి అది అంత ఇన్సెన్సిటివ్ అంటే ఇది ఎందువల్ల వస్తుందంటే మోర్ లాయల్ దాన్ ది కింగ్ అంటాం కదా, అట్లాగా వాళ్ళు ఉన్న పరిస్థితిని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళు గైడ్ చేయాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది అధికారంలో ఉన్న వాళ్ళని గైడ్ చేసేటువంటిది. పరిస్థితి ఈ విధంగా ఉందండి, ఇది కరెక్ట్ కాదు, ఇది జ్యుడిషియల్ స్క్రూటినీకి ఇది నిలబడవు, మీరు తీసుకుంటున్న అధికార నిర్ణయాలు కాబట్టి జ్యుడిషియల్ స్క్రూటినీకి లోబడి ప్రతి నిర్ణయం ఉండాలి అనేటువంటిది వాళ్ళు గైడ్ చేయాలి. ఎప్పుడన్నా ఒకటి అరా ఏదన్నా కొన్ని సందర్భాల్లో అది ఉండొచ్చు, కానీ 70 సార్లు సీనియర్ ఐఏఎస్ అధికారులు వారు మరి చీఫ్ ఎలక్షన్ కమిషనరుగా కూడా, అదే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కూడా పనిచేశారు. చాలా సీనియరు, రావత్ గారు కూడా చాలా సీనియర్ పర్సన్. వాళ్ళు చెప్పాలి, సీఎం గారికి చెప్పాలి, క్యాబినెట్ మినిస్టర్కి చెప్పాలి, ఇది కరెక్ట్ కాదండి, ఈ విధమైనటువంటి నిర్ణయాలు మీరు చేయొద్దు, ఇవి నిలబడవు, కోర్టు ముందు మేము దోషులుగా నిలబడాల్సినటువంటి అవసరం వస్తుందని వాళ్ళు చెప్పాలి. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేటువంటిది మనకు ఆశ్చర్యం అనమాట. ఇన్నిసార్లు కోర్టులతో అక్షింతలు మొట్టికాయలు ఎంచుకోవడం అలవాటుగా మారితే అది మంచిది కాదు, అది అలవాటుగా అయిపోయినట్టుంది. లేకపోతే చాలా ఏమీ లేకపోతే బోర్ కొట్టేలా తయారయ్యారా ఏంటి అనేది, అది చాలా సీరియస్ వ్యవహారం. అది వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం పరిస్థితి, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఐఏఎస్లు అంటే ఒకప్పుడు ఎంత గౌరవం ఉండేదండి. అవును, అందువల్ల ఇవాళ వాళ్ళకి హెడ్స్గా ఈ సలహాదారులను పెట్టిన తర్వాత సరే వాళ్ళ స్థాయి తగ్గిందా పెరిగిందా అనేటువంటిది అది సెకండరీ కానీ, బట్ అదేంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దే హ్యావ్ టు గో బై ది రూల్ ఆఫ్ ది లా. కాబట్టి వాళ్ళకి కొన్ని ఇవి ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి కొన్ని ఉన్నాయి, దానికి అబైడ్ అయ్యి ఉండాలి వాళ్ళు. అందువల్ల వాళ్ళు మొహాటం లేకుండా చాలా స్పష్టంగా చెప్పాలి, ముఖ్యమంత్రికైనా క్యాబినెట్ మంత్రులకైనా ఇది కుదరదు, ఇది కోర్టు ముందు నిలబడదు అనేటువంటిది చెప్పాలి. లీగల్ ఒపీనియన్ ఫాలో అవ్వాలి కదా, ఉండాలి, న్యాయ సమీక్షకి కోరాలి ప్రతి నిర్ణయాన్ని. అంతేగాని ఇది రోజు వెళ్ళి అది ఒక డ్యూటీ యాజ్ పార్ట్ ఆఫ్ ది డ్యూటీ లాగా వాళ్ళు వెళ్ళిపోయి కోర్టు ముందు నిలబడి వాళ్ళు ఏదో మాట్లాడతాం అదంతా అవటం అనేటువంటిది అది మంచిది కాదు. అయ్యా కెరీర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా ఇటువంటి వీటి వల్ల, కెరీర్ కూడా ఎఫెక్ట్, వాళ్ళకి ఒక కాన్షియస్ కూడా ఉంటుంది కదా. అవును, వెంకటరెడ్డి గారు
ఇప్పుడు వాళ్ళంతా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు, 2-3 సంవత్సరాలు 4 ఏళ్ళంతా. ఒకటి. రెండోది ఏంటంటే అందులో ఒకటి నిస్సహాయత, రెండు ఊడిగం చేయటం. ఇప్పుడు ఇంత కోర్టు ధిక్కారణ కేసులు ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు 70 సార్లు వెళ్ళింది కూడా రీజన్ ఏంటో తెలుసా? బిల్లులు ఇవ్వకపోవటం. దగ్గర డబ్బులు లేవు, ఆడ గతి లేదు, తిప్పి కొడితే రూపాయి లేదు ఆడ గజలు. నేనేం పెద్ద మన ముఖ్యమంత్రి గారు వచ్చేసి కేసీఆర్ గారిని చూసి నేర్చుకున్నాడు, ఆయన ఏం ధనిక రాష్ట్రం అంటుంది, నేనేం మనకు బాగా ఆదాయం వస్తుందని చెబుతున్నాడు. ఏంటంటే విక్రమ్ సార్, ఇవన్నీ కూడా డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకపోతే 2 లక్షల ఇన్నిసార్లు పిలుస్తారు కదా, ఒక్క బిల్ క్లియర్ చేద్దాం అనుకున్న అది ఒకటి తీస్తే మళ్ళీ మిగతా ఆయన 2 లక్షల 10 వేల సెక్రటరీ ఆయన ఎలాగూ రావద్దు కదా. ఇష్యూ ఏంటంటే ఈ సమస్య 70 సార్లు కాదు, ఈ రోజు మీ మొహం చూడాలని చిరాకు అన్నారు కాదు, రేపు ఇంకేదన్నా మనం అనకూడదు కానీ అది చేసినా కూడా తుడుచుకొని రావాల్సిందే. ఎందుకంటే అలా పరిస్థితి అలాంటిది, ఎందుకంటే ఇష్యూ ఓ 20 మందికో 30 మందికో డబ్బులు ఇస్తే పోదు, అది ఇచ్చారనుకోండి 2 లక్షల 10 వేల మంది వెనక క్యూలో ఉన్నారు. ఈ మహానుభావుడి అర్థమైంది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, నిస్సహాయ స్థితిలోనో ఏదో ఉన్నారు మీరు అంటున్నారు. అరే లీవ్ పెట్టి వెళ్ళండి, అదే కోర్టు ముందు ఇలా ఎంతకాలం నిలబడతాను. ఒకటి నిస్సహాయత, రెండోది అని చెప్పాను కదా ఊడిగం అని చెప్పాను, అదిగో పోలేక ఇది ఇది చేస్తాను. ఏమో బతుకులు మనకి, వారు ఐఏఎస్ జీఏడి మిమ్మల్ని దేనికి జీఏడి కటా చేసిన కూడా మీ జీతం మీకు వస్తుంది, లేదా సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోండి, లేకపోతే నేను ఇప్పుడు ఆయనకు వచ్చింది డబ్బులు ఇస్తారని సైన్ చేసేసేయండి, రిలీజ్ చేసేయండి మీరు ఆర్డరు. ఒకవేళ డబ్బులు పే చేయకపోతే అప్పుడు వాళ్ళు చూసుకుంటారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది, మీరు సైన్ చేయండి, లేదు ముఖ్యమంత్రి గారు సైన్ చేయని అడ్డుపడుతున్నారా, అదే చెప్పండి కోర్టుకి. మీరు నేను రెడీగా ఉన్నానండి సైన్ చేయడానికి, వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పానండి, లేదా ఒప్పుకోకపోతే చెప్పండి సీఎం గారికి వెళ్ళి సార్ మమ్మల్ని మా పనులు చేయించుకునివ్వండి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారము, లేదంటే మాకు వద్దు ఈ పోస్టు. ఎందుకంటే అనలేరు, ఎందుకంటే మంచి శాఖలు, పంచాయతీ రాదు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఎంత తమాషా శాఖలు అంటే ఏం శాఖలు, 5 పైసలు కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వడం లేదు. అందుకని మళ్ళీ సో దానికోసము కీ పోస్టులు ఉండాలి కాబట్టి ఊడిగము. సో ఒకటి నిస్సహాయత, రెండు ఊడిగం కనపడుతుంది. సో నేనేమంటానంటే 2 లక్షల 10 వేల మంది ఈరోజు స్కూళ్లకు బ్యాగులు సప్లై చేసిన వాళ్ళు, బల్లలు సప్లై చేసిన వాళ్ళు, రంగులు వేసిన వాళ్ళు, ఎన్బికే కేంద్రాలు, ఆర్బికే కేంద్రాలు కట్టిన వాళ్ళు, ఊళ్ళో వాటర్ సప్లై చేసిన వాళ్ళు, హలో లక్ష్మణ అంటే ఈరోజు రోడ్డున పడిన 3 సంవత్సరాల నుంచి దాదాపు 120,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టుకొని నేను బట్టలు నొక్కుతాను, నేను బట్టలు నొక్కుతాను తిరుగుతాండి, ఎవరు డబ్బులు నొక్కుతాండు వాళ్ళందరినీ పాపము. 2 లక్షల 10 వేల మందిని కుటుంబాన్ని రోడ్డున పడేసి నీ ఎంతసేపు నీ పేరు కోసము, నీ ప్రతిష్ట కోసము, నీ ఎలక్షన్లో ఓటు కోసము అంటే వాళ్ళందరూ చావాలి. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది, ఒకప్పుడు విక్రమ్ గారు తెలుసు రైతులు చనిపోయేవాళ్ళు పాపం. ఇప్పుడు నిన్న కూడా ఈరోజు పార్లమెంట్లో సమాధానం చెప్పింది, ఏపీ టాప్లో ఉంది రైతుల ఆత్మహత్యలు. దాంతోపాటు వ్యాపారస్తులు చనిపోవడం ఫస్ట్ టైం వింటున్నాం, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, సప్లయర్స్, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు. ఇదేంటి, నువ్వు ఇవ్వకపోతివి, ఎక్కడ దొరికి ఉన్న డబ్బులన్నీ లాక్కొని పోతివి, చివరికి బెయిల్ కోసం పెట్టిన డిపాజిట్లు ఉంటాయి కదా బాండ్ ఇస్తారు, ఆ డబ్బులు కూడా ఎత్తపోతుంది గవర్నమెంట్, ఇంకా వాళ్ళకి ఏమిస్తారు. సో ఈ పరిస్థితుల్లో ఇంకా 70 సార్లు 700 సార్లు అవుతాయి తెలుసా మీకు, ఎన్ని కేసులు ఉన్నాయి, 11,000 కంటెంప్ట్ ఆఫ్ కేసులు ఉన్నాయి, 11,000 ఈరోజు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. వెంకటకృష్ణ గారు కంటెంప్ట్ ఆఫ్ కేసులు మీరు ఏదో 70 సార్లు వచ్చింది అనుకుంటున్నారు, అంటే ఒకరు 70 సార్లు వచ్చారు, ఇంకా వచ్చే చాలా ఉన్నాయి. ఇది ప్రసాద్ గారు, ఒకటి ఐఏఎస్ ఇట్లా పదే పదే కంటెంప్ట్ ఎదుర్కొని కోర్టుతో చివాట్లు తినడం అనేది ఒకటి బాధాకరం, అది వాళ్ళ స్వయంకృతాపరాధం కూడా అయి ఉండొచ్చు, ఈ రకంగా మరి ఇంత ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. రెండోది, అసలు ఐఏఎస్ని కోర్టు ఇంతగా మందలిస్తున్నా కూడా ఇదంతా కూడా గవర్నమెంట్కు సంబంధించిన పరువు పోతున్నట్టే కదా, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి పోతున్న పరువే కదా ఇది, ఇంత దిగజారిపోయింది ప్రభుత్వం, ఐఏఎస్లు ఇన్ని మాటలు అంటున్నారు, ఐఏఎస్ ఇన్ని మాటలు పడుతున్నారు అని అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టే కదా ఇది. ప్రసాద్ గారు, ఈ కామెంట్స్ మీద కానీ పరిణామం మీద కానీ మీ అనాలిసిస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైతే రిస్క్కి వెళ్తారో వాళ్ళందరూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లకి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, ఐఏఎస్ అంటే ఐఎమ్ ఆల్వేస్ సేఫ్ అని. ఇప్పుడు వాళ్ళు ఐఏఎస్ కాస్త వాళ్ళని వాళ్ళ పరిరక్షించుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి వాళ్ళ మాట వినకుండా ఎప్పుడే ఏకపక్షంగా ఉన్నాడో వాళ్ళు అతన్ని కన్విన్స్ చేసే బదులు కోర్టుకి వెళ్ళి కన్విక్ట్ అవ్వడం బెటర్ అనిపించిన స్థితికి వచ్చేసారు. లేకపోతే ఇవాళ దేవానంద్ గారి బెంచియా లేదంటే చీఫ్ జస్టిస్ బెంచి అని కాదు,
హైకోర్టు మొత్తం మీద ఉన్న కంటెంప్ట్ కేసుల్లో నాకు తెలిసి భారతదేశంలోని ఏ హైకోర్టులో కూడా ఇన్ని కేసులు లేవని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారంటే నేషనల్ రికార్డు మనం అధిగమించాం. అంటే కోర్టు ధిక్కరణ కేసుల్లో కూడా మనం రికార్డు సృష్టించామంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇవాళ బిల్లులు ఇవ్వలేని స్థితి ఇలా ఉంది అని చెప్పడానికి బదులు కోర్టుకు వెళ్ళమని అధికారులే సలహా ఇస్తున్నారు. నాకు సంబంధించి ఒక రెండు కేసుల్లో అధికారులే చెప్పారు మీరు కోర్టులో చేసుకోండి ఆర్డర్ తెచ్చుకోండి మేము ఆర్డర్ని అడ్డం పెట్టి మేము ఏదో చేస్తామని చెప్పారు. అంటే దీన్ని బట్టి కోర్టులకు వెళ్ళమనేది ఎంకరేజ్ చేస్తుంది అధికారులే. కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వలేకపోయిన అధికారులు కూడా అధికారులే ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు? ఖజానా ఖాళీగా ఉండడం ఒకటి, ముఖ్యమంత్రి ఈ డబ్బులు ఇవ్వడానికి వీల్లేదని చెప్పకపోవడం చెప్పడం ఒకటి. ఇప్పుడు ముఖ్యంగా నిన్న నేను తిరుపతి వెళ్తే అక్కడ ఒక ఆయన తిరుపతి లైన్లో క్యూ లైన్లో ఉన్నవాడు చెప్తున్నాడు, అయ్యా నేను 40 లక్షల రూపాయలు ఇచ్చి పనులు చేశాను, ఆ డబ్బులు రాలేదు, మా పెడం పుస్తులు తాకట్టు పెట్టి నేను మాత్రం వడ్డీ కట్టుకుంటున్నాను, చివరికి వెంకటేశ్వరం కనిపిస్తాడేమో అనుకుని ఈ వెంకటేశ్వరం దగ్గరికి వచ్చారు సార్ అని చెప్పాడు. అంటే ఏ స్థాయికి అంటే భగవంతుని కూడా ప్రార్థించి భగవంతుడు కూడా సాయం చేస్తే స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయిన ఘనత జగన్మోహన్ ఒక్కరిదే కాదు, ఆయనకి సహకరించిన కాదండి ప్రభుత్వమే దేవుడు ప్రభుత్వం అయితే దేవుడు కూడా దేవుడే కనిపిస్తాడేమో ఏ దేవుడు లేకపోతే దేవుడే దిక్కుని అంటారు. అందుగురించి ఆ దేవుడు దిక్కునే దిక్కువెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదని వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ మనం గమనించాలి శాఖ అధికారులు ఈ రకమైన దీని వల్ల విక్రమ్ గారు దీనికి సంబంధించి కంక్లూజన్ ఈ సిచ్యువేషన్ గవర్నమెంట్ యొక్క ఇనబిలిటీని గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ని అసమర్థతని ఎక్స్పెక్ట్ చేయట్ల ఈ రకమైన అది ఒక పార్శ్వం అండి. ఇన్ఎబిలిటీ కాదు, దే హ్యావ్ స్కాంట్ రెస్పెక్ట్ ఫర్ ద కోర్ట్స్. అది దట్ ఈస్ మోర్ డేంజరస్ కదా డెమోక్రసీలో. ఇప్పుడు అదే మెయిన్ డెమోక్రసీలో మీకు ఇంకా కోర్టులకు మీకు వాళ్ళ పట్ల స్కాంట్ రెస్పెక్ట్ ఉంటే ఇంకా వాట్ ఈస్ ద రికోర్స్? అసెంబ్లీలోనే మాట్లాడారు అంటే అసెంబ్లీలో కొంతవరకు వాళ్ళకి ఏదో ఇది ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్లో దే కెన్ టాక్ ఎనీథింగ్ ఈవెన్ కోర్టులు కూడా. కానీ కోర్టుల పట్ల ఈ రకమైనటువంటి వైఖరి అవలంబించడం అనేటువంటిది డెమోక్రసీకి ప్రమాదం. ఇప్పుడు ఇన్ఎబిలిటీ అంటే రేపు పొద్దున తర్వాత ఈ ప్రభుత్వం మారుతుంది, ఏదైనా ఉంది ఓటు ద్వారా మార్చుకోవచ్చు, కానీ సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేయాలి కాబట్టి ఇట్ ఈస్ మోర్ డేంజరస్. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు కూడా దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టులకు ఎందుకు ఇన్ని కంటెంప్ట్లు వస్తున్నాయి, దీనికి ఏంటి, వాట్ ఈస్ ద రికోర్స్ అనేటువంటిది కూడా న్యాయస్థానం న్యాయశాఖ దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ఎబిలిటీ అనేది అది తీసేయండి. వాళ్ళ ఆఫీసర్లు ఎందుకు చేస్తున్నారు, ఆఫీసర్లు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్పరు, క్యాబినెట్కి ఎందుకు చెప్పరు? కాబట్టి ఇది చాలా సీరియస్. కోర్టుల యొక్క పవిత్రతని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది కాబట్టి కోర్టులు కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్.